ఈరోజు మనం తెలుగు అచ్చుల గురించి నేర్చుకుందాం. సో తెలుగుతో పాటు ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ అండ్ వీడియో బై వీడియో మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో కంప్లీట్ వీడియోని చూడండి. సో అచ్చులు, సో ఇంగ్లీష్లో ఏమని అంటారంటే వోవెల్స్ అని అంటారు. సో ముందుగా మనం చూసుకుంటే ఆ ఈ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. సో మళ్ళీ వివరించే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకోవాలి మనం. సో తెలుగు అచ్చులు మరియు ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలం మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో అచ్చుల తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవచ్చు హల్లులు, కన్సొనెంట్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కన్సొనెంట్స్ గురించి నేర్చుకుందాం. ఖ ఖ గ ఘ ణ్య చ ఛ జ ఝ అణ ఠ ఠ డ ఢ అణ థ థ ద ద న ఫ ఫ బ భ మ య ర ల వ ష ష స హ అళ క్ష ర. ఒకసారి చూసుకోవచ్చు మనం మళ్ళీ. ఖ ఖ గ ఘ అణ ఛ ఛ జ ఝ ణ ఠ ఠ డ ఢ ణ థ థ ద ధ ణ న ప ఫ బ భ మ య ర ల వ ష ష స హ ళ క్ష ర. సో మనం ఈ వీడియోలో వచ్చేసి అచ్చులు హల్లుల గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం సో గుణింతాల గురించి నేర్చుకుందాం. సో ఖ గుణితం గురించి. సో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ గురించి కావాలనుకుంటే 8186034810 నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మళ్ళీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, 8186034810 ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి.